వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికాండ ఆయోధ్యకాండ యందు 38వ సర్గ సీతాదేవిచే నారచీరను ధరింపజేసిన దశరథుడు కైకేయిని మందలించుట, శ్రీరాముని తండ్రిని ఊరడించుట. సీతాదేవి తన పతియుగు శ్రీరామచంద్రుడి సమక్షమునకే ఒక నిస్సహాయ చిత్రాలే నారచీరను ధరించను. ఆ దృశ్యమును చూచి అతడి వారు దశరథుని చీకొట్టి ఈసడించిరి. అప్పుడు అతడి వారి గగ్గోలు కనుకు ఈసడింపులకు తట్టుకొనలేక దశరథుడు మిక్కిలి దురిపిల్లను. తత్ప్రభావంతో ఆ రాజునకు అతని ధర్మము మీదను కీర్తి ప్రతిష్టలు ఎడను కడుక జీవితము నేను విరక్తి కలిగిను. ఆ మహారాజు వేడిది తూర్పులు విడుచుచు తన భార్యతో ఇట్లను, ఓ కైకేయి, ఈ జనక ఫల్కములను ధరించుట యుక్తము కాదు. ఈమె మిక్కిలి సుకుమారి, అమాయకురాలు, నిరంతరము సుఖములతో పుట్టి పెరిగినది. ఈమె వనవాస జీవితము ఏమాత్రం తగదు అని మా గురువు వశిష్ఠ మహర్షి చెప్పిన మాట ముమ్మాటికి సత్యము. ఈ సీతాదేవి పరమధార్మికుడైన జనకుని గారాల బిడ్డ, ఆదరంతో లాలింపగలదగినది. అంతేకాదు పతివ్రత శిరోమణి అట్టి ఉత్తమురాలు ఈ విధముగా ఒక సన్యాసి వలె ఈ జనుల మధ్య నారచీరలు ధరించి నిలిచి ఉన్నది. ఇంతకుని ఈమె ఎవరికైనా ఏ కొంచెమైనా కానీ చేసిన అపకారం ఏమిటి? ఈ జనక మహారాజు కూతురు ముందుగా ఈ వలకములను త్యజింపవలను. వీటిని ధరించి విజయమును ఆ ప్రతిజ్ఞతో నేను ప్రస్తావింపలేదు. కనుక ఈ రాజకుమారి అమూల్యమైన వస్త్రములు వివిధములకు రత్నభరణములతో హాయిగా వనములకు వెళ్ళను. కైకేయి, నేను ఒక ఇక జీవించుటే స్వర్థము. నేను నీ కుటుల వచనములతో చిక్కుకొని క్రూరమైన ప్రతిజ్ఞ చేసి తిని ఇది నేను చేసిన మహాపరాధము. మూర్ఖురాలైన నీవు నా ప్రతిజ్ఞను ఒక ఆయుధముగా ఉపయోగించుకొని భరతకు రాజ్యం కట్టబెట్టుటను, శ్రీరాముడు వనములు పంపుటకు పూనుకొంటివి. మీదు మిక్కిలి జీతచే నారచీరలు ధరింపజేయుట సిద్ధపడితివి. వెదురడుగు దాని పుష్పముపై ఛేదించినట్లు నేను చేసిన పాపమే ఇప్పుడు నన్ను దహించి వేయుచున్నది. ఓ పాపాత్మురాల, ఒకవేళ శ్రీరామచంద్రుడు నీకు ఏమైనా అపకారం చేసినచో అతనికి స్వనవాసం విధించుట యుక్తాయుక్తమే. కానీ నీ ఓ నీచురాల, వైదేహికి శిక్ష విధించుటకు ఆమె నీకు చేసిన అపకారం ఏమిటి? హరిణి వలె విశాలమైన నేత్రం గలదియు, మృదు స్వభావం గలదియు ఈ ధర్మచారిణి అయిన ఈ జానకి ఇక్కడ నీకు ఏమి అపకారం చేసింది? ఓ దుష్టురాల, నీ నరక ప్రాప్తికి రామునికి వనవాసమునకు పంపుట అను ఆ ఒక్క పాపకృతి మేచాలను ఇక్కడ సీతకు వల్కములను ధరింపజేయుట, ఆమెను అడవులను పంపుచ వంటి ఈ దుష్కరములను చేసి నీ పాపము బరువు ఎలా పెంచుకున్నావు? ఓ దేవి, శ్రీరామచంద్రుడు తన పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా ఇతడికి వచ్చినప్పుడు అతనితో, రామా, నీవు ఈ పట్టాభిషేకోత్సవం భావానుకొని జటావల్కములను ధరించి దండకార్యములు 14 సంవత్సరాలు నివసింపుతామని నీవు పలకగా నేను వినియుంటిని. నీవు కోరినది, నేను ప్రతిజ్ఞ చేసినది అంత మాత్రమే. అంతటితో ఆగక జానకి కూడా దారచీరలు ధరింపజేసి ఇంకా నీవు నరకములకు పోదలిసితివా? దశరథ మహారాజు ఇట్లు విలపించుచు అంతులేని శోకమును కుమిలిపోవచ్చుండెను. వనములకు వెళ్ళుచున్న ఆ పుత్రుని ఎడబాటుకు తట్టుకొనలేక అతడు సత్తీరని బాధకు లోనై నేలపై పడిపోయాను. ఈ విధంగా గోడుగోడునొచ్చు తనను ప్రేలాడు వేసి వేసుకుని నేలపై కూర్చుని ఉన్న తండ్రితో వనములకు బయలుదేరుచున్న శ్రీరాముడు ఇట్లా అనెను. ఓ ధర్మాత్మ, ఓ దేవ, మిగులు పేరు ప్రతిజ్ఞ ప్రతిష్టల గల మా తల్లి కౌశల్యాదేవి ఇదిగో ఇచ్చటనే ఉన్నది. ఈమె కడు వృద్ధురాలు, ఉత్తమ సౌశీలవతి. ఈమెను ఎన్నడూ మిమ్ము నిందించుటకు ఎరగదు. ఓ మహాత్మ, నా నిమిత్తము ఈమె శోకసాగరం మిగిలి ఉన్నది. ఇంతకుముందు ఎట్టి దుఃఖములకు కని విని ఎరగదు. కనుక నేను లేని కొరతను తీర్చుచు ఈమెను ఆదరంతో ఓదార్చుచుండను. పుత్రుని నా ఎడబాటున వలన కలుగు దుఃఖము దూరముకట్టుగా ఈమెను నీవు ఆదరింపు. తండ్రి, నిన్ను చూచుచు నీ ప్రేమాధారంతో మునిగి నన్ను గూర్చి చింతింటుట మానివేయినట్లుగా ఈమెను సంతోషపరచుచుండము. ఇంద్రుడితో సమానుడైన ఓ మహారాజా, నా తల్లి కౌశల్యాదేవి యొక్క పుత్ర ప్రేమ అగాధమైనది. నేను వనములకు వెళ్ళినచో నా ఎడబాటు బాధను భరింపలేక ఈమె మృత్యువాత పడి ప్రమాదము కూడా ఉంది. కావున ఈ చల్లని కరస్పర్శతో ఈమెను దుఃఖమును తుడిచివేయచ్చు. ఈమె కాపాడేటి భారం నీదే. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యం శ్రీమద్ రామానందలి అయోధ్యకాండ యందు 38వ సర్గ సమాప్తము. జై శ్రీరామ్.